నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా. ఎకరానికి 10,000 సాయం ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోన్కల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు. గంటల్లో ఈ నిధులను విడుదల చేస్తామని తెలియజేశారు. వాస్తవానికి రైతులకు ఇచ్చేదాన్ని నష్టపరిహారం అనరని, సహాయ పునరావాస చర్యలు అని అంటారని చెప్పారు. రైతులకు అండగా ఉంటామని, గాలివాన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,22,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, మొక్కజొన్న 129,446, వరి 72,709, మామిడి 8,865, ఇతర పంటలు అన్నీ కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగిందని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. దానివల్ల వ్యవసాయం ఎప్పుడిప్పుడే నిలదొక్కుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారని అన్నారు. అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారు. వ్యవసాయం దండగా అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఈ మాటలు చెప్పే వాళ్లల్లో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. కానీ మేం గర్వంగా చెబుతున్నాం, ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే 1గా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం 3,05,000తో ఉంది. జీఎస్డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్డీపీ పెరుగుదలతో వ్యవసాయం పాత్రే అధికంగా ఉంది అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ పర్టికులర్ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నేను మాట్లాడిన వాళ్ళతో నేను కౌలు కట్నం సార్, కొందరు పూర్తి కట్టించుకున్నారు, కొందరు సగం కట్టించుకున్నారు, ఆ రకంగా ఉంది. సిజిఎస్ గారికి ఇంతకుముందే రిక్వెస్ట్ చేశాం, ప్రత్యేకమైన ఆదేశం జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం. ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్ళని పిలిపించి కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా కౌలు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి అది కూడా ఆదేశం ఇస్తాం, తప్పకుండా రిటర్న్ ఆదేశాలు ఇస్తాం. ఆ రకంగా నిజమైన రైతు ఉంటే ఆయనకే వస్తుంది, కౌలు రైతు ఉంటే కౌలు రైతుకు వచ్చే విధంగా, ఎందుకంటే పెట్రోల్ వాళ్ళు పెట్టి మునిగిపోయింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా డిఫరెంట్గా న్యాయం చేస్తాం, ఆ రకంగా ఆదేశాలు కూడా ఇస్తాం. ఆ రకంగా ఈ సందర్భాన్ని ఎదుర్కొందాం. మరొక్క మారు రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు గురి కావద్దు. రబ్బర్ బంతిలాగా తిరిగి ఎగిరే విధంగా జరిగిన నష్టానికి ఏమాత్రం చిందించకుండా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పంటలు గొప్పగా పండించేటువంటి ఆలోచన పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం విడనాడవద్దనేది రైతులోగానికి నా మనవి. థ్యాంక్ యూ.